హలో అన్నా చెప్పండి. కట్ అయింది ఫోన్, కట్ అయింది. ఇవే కట్ చేస్తున్నావు, కట్ అయింది. నేను ఎందుకు కట్ చేస్తానా? కట్ చేస్తే మరి నేను ఎందుకు చేస్తుంటాను ఫోన్? మరి ఎందుకు రాసావు అన్నా? నువ్వు ఎందుకు రాస్తావు అన్నా? నా దగ్గర బయటలు కూడా ఉన్నాయన్నా, నేను ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చేస్తా ఆల్రెడీ. నా దగ్గర అన్నా అంటే బ్రోకర్లు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అన్నా. ఏదైతే ఇంతవరకు అన్నా, ఓకే హలో అన్నా చెప్పండి. నేను రాలే అన్నా. నువ్వేనా రాలేగా నా దగ్గర? రాలే అన్నా. నా గురించి తెలుసుకోవాలంటే నాకు నువ్వు ఒక్కసారి కూడా నాకు కలవకపోతే మాట్లాడకపోతే చేయకపోతే టికెట్ల ఫోటోలు పెట్టి కుమరం భీమా అని అదని ఇదని రాస్తావు. ఏం పద్ధతి నీది? ఏ పద్ధతి అంటే మీరు అదే వివరణ ఇవ్వాలన్నా, అదే మళ్ళా రాస్తాను నేను. మీరు ఒక్కడ పేపర్ కు నీకు వివరణ ఇవ్వాలను ఫిగూర్ కానీ రాసి పేపర్లలో పెట్టే వాట్సాప్ల ఏమనుకుంటున్నాను. సరే సరే అన్నా, ఓకే. నీకేం తెలుసు రాలేకేమో అక్కడ ఎదుగుతాను. చిన్నారెడ్డి ఉంటే నీకేం తెలుసు నా గురించి రాసడానికి? నీకేం తెలుసు చెప్పు. సరే సరే అన్నా, మాట్లాడు. చెప్పిన ఎవరన్నా నాకు చెప్పేది? నాకెవరితో బాబు నేను నేను కూడా నేను కూడా 15 సంవత్సరాల నుంచి ప్రెస్టేజ్ ఉన్నాను. ముఖం చూడలేదు నేను ఇంతవరకు. 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉంటే అదే అదే తెలియదు. అదే నువ్వు వచ్చే పేపర్ రాసి నీ పేపర్ ఎవరు చదువుతాడా? నువ్వు రాసి గ్రూప్ లో పెడుతున్నావు అంత? అవునవునా, ఎవరు చదవరు కరెక్టే. ఎందుకు నువ్వు నీకు అవసరం ఏముంది? అవసరం లేదన్న నాకు సతీష్ అన్న పెట్టమని లేదు. ఆయన పెట్టవచ్చు అని చెప్పినాడు. ఆయన పెట్టమని నాకు ఎందుకు చెప్పాడు? ఏమని సతీష్ పెట్టమన్నాడు? నేనెందుకు అన్నా? నా దగ్గర రికార్డింగ్ ఉందన్నా. నువ్వు సతీష్ పెట్టమన్నా చెప్పిన? నేను అట్లా చెప్పలే. సతీష్ అన్న పెట్టవచ్చు అని చెప్పలేదు. సతీష్ అన్న పెట్టవచ్చు అన్న దగ్గర ఏమున్నాయో కరెంట్ వస్తుందని భయపడుతున్నాను. కరెంట్ పోయినాయి, వచ్చిన ఇంట్లో పోయినాయి. చెన్నారెడ్డి నగర్ చేస్తా, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి. ఓకే, ఆఫీసర్లతో సహా. ఓకే ఓకే ఓకే, నన్ను అడగాలి కదా నువ్వు చేసినప్పుడు. అవును, నీకు నువ్వు ఎట్లా పెడతావు చెప్పు. సొంతంగా ఫోటోలు డిజైన్ చేసి ఇంకా వేరే వాళ్ళకి పంపుతున్నావు. మెట్రో వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకు నీకు అవసరం ఏముంది? అసలు ఏం చేసి తొడిగించావు? నీకు ఎవరు పెట్టమన్నాడు చెప్పారు? నాకు ఎవరు పెట్టవలసిన అవసరం లేదు. నువ్వు నాకు ఏం తెలియదు, నాకు నువ్వు తెలియదు, నీకు ఏం తెలియదు. ఇది ఎందుకు వచ్చింది నా మీద? నీకు ఏది పెట్టమన్నాడు చెప్తున్నా? నాకు అవసరం లేదన్నా. ఏదైతే నేను ఇక్కడనే నా మీద నీకు ఏమన్నా శత్రుత్వమా? నీతో నాకేం శత్రుత్వమన్నా? మరి ఎందుకు పెట్టినావు నువ్వు చెప్పు. నా డామేజ్ చేయడానికి ఎందుకు పెట్టినావు? నీకు డామేజ్ నేను ఎందుకు చేస్తాను? ఏదైతే పబ్లిక్ నేను ఏదో పబ్లిక్ వాయిస్ ఉందో అది పెట్టా. వేరే పేపర్ వచ్చింది, ఇప్పుడే పెట్టావు నువ్వు. ఇప్పుడే పెట్టావు నువ్వు. అది ఏదేది నీకు అంతగానం గులగులు అని పడుతుంది మాకు తీటలు వస్తుంది అనికో. నీకు అవసరమా? ఏటీఎం నెంబర్ చెప్పి మాట్లాడుతా, నీ ఆఫీస్ కో వస్తా. ఏమనుకుంటున్నావు? తీసుకొని వస్తా. ఓకే అన్న, తీసుకుంటా. తీసుకుంటా. నువ్వు ఎక్కడ పెట్టావు అది నాకు పచ్చి చెప్పు. బెదిరిస్తే భయపడికి ఏం లేదన్న. మేము కూడా బెదిరిస్తున్నావు కదా. అదే బెదిరిస్తున్నావు కదా, చెప్తున్నావు కదా. పబ్లిక్ వాయిస్ ఉంది నా దగ్గర. డైరెక్ట్ పబ్లిక్ టాక్ తీసుకున్నాను. వాయిస్ ఉంది నా దగ్గర. ఇబ్బంది పడుతున్నారో ఆ పబ్లికే చెప్పింది నాకు. నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఎవరు నాకు అవసరం లేదు. ఎవరికి పేపర్కే చెప్పింది, వేరే పేపర్ ఎవరు చెప్పలేదు. సాక్షి లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, నమస్తే లేదు. ఇన్ని పేపర్లు ఉన్నాయి, అన్ని లేదని కొమరాపి పేపర్ చెప్పినాడు వచ్చి. అదే అదే మొత్తం రోజు చదువుతున్నాడు ఆయన బస్సుల. చదివినా చదవకుండా మరి అవన్నీ వచ్చింది. చదివినా చదవకుండా పేపర్ పేపర్ అవుతుంది అన్న. మీరు కించపరిచినట్టు మాట్లాడకండి పేపర్ కి. మీరు ఏమైనా వివరణ ఇచ్చేది ఉంటే ప్రెస్ ప్రకటన ఇవ్వండి. అది కూడా నేను ఇస్తాను. అది కూడా నేను ఇస్తా అని చెప్తున్నాను. అవును అడుగుతున్నా, చెప్తున్నా కదా అన్న. వివరణ ఇచ్చేది ఇస్తాను చెప్తున్నాను.